జీవజలములు రేడియో పరిచర్య ఎలా ప్రారంభించబడింది? డాక్టర్ ఎడ్వర్డ్ ఎస్ షార్ట్ గారి పరిచర్య క్లుప్త చరిత్ర. గత 60 సంవత్సరాలుగా రేడియో ద్వారా రక్షణ సువార్తను ప్రసారం చేయడానికి దేవుడు చూపిన అద్భుత కృపను కృతజ్ఞతాభావంతో జ్ఞాపకం చేసుకుంటున్నాం. 1954 సంవత్సరం మార్చి నెలలో జీవజలములు రేడియో పరిచర్య స్థాపించబడింది. అదే సంవత్సరంలో ఇంగ్లాండ్లో ట్రాన్స్వర్ల్డ్ రేడియో పరిచర్యలు కూడా ప్రారంభించబడ్డాయి. టేప్ రికార్డుల యుగం ప్రారంభమైంది ఆ కాలంలోనే. అప్పట్లో పెద్ద పెద్ద వాల్వులతో పనిచేసే మెషీన్లు ఉండేవి. అప్పటికింకా చిన్న చిన్న ట్రాన్సిస్టర్ల గూర్చిన ఆలోచనే లేదు. ఎంతో దూరదృష్టిగల మిషనరీ అయిన హెరాల్డ్ మెక్ గ్రెగర్ గారు అమెరికా నుండి 3 విలువైన పెంట్రాన్ టేప్ రికార్డులను తీసుకుని వచ్చి అందులో ఒకదాన్ని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఉన్న జీవజలములు పరిచర్యకు ఇచ్చారు. ముంబై పట్టణంలో ఉన్న లివింగ్ వాటర్స్ రేడియో పరిచర్యకు, కోల్కతా రేడియో పరిచర్యకు మిగతా రెంటిని ఇచ్చారు. మొదట ఆ ఒక్కదానితోనే జీవజలములు రేడియో కార్యక్రమాల రికార్డింగ్ ప్రారంభం అయ్యింది. ప్రారంభంలో డాక్టర్ షార్ట్ గారు వారి కుటుంబంతో పాటు నర్సాపురంలో ఉంటూ వారి పడక గదినే రికార్డింగ్ స్టూడియోగా వాడుకుండేవారు. వారి దగ్గరున్నది ఒకే టేప్ రికార్డర్ అయినందువలన, దానికి తోడు టేప్ లైబ్రరీ అనే ప్రసక్తే లేనందువలన ప్రతి రేడియో కార్యక్రమాన్ని అతి జాగ్రత్తగా తప్పులు రాకుండా రికార్డు చేయవలసి వచ్చేది. తప్పులు జరిగినా వారు చేయగలిగిందేమీ లేదు. ఎడిటింగ్, డబ్బింగ్ లాంటి అవకాశాలు అప్పట్లో లేవు. కాబట్టి రికార్డు చేసింది చేసినట్టుగానే వేరే దేశంలో ఉన్న రేడియో ప్రసార కేంద్రానికి వారు పంపిస్తే, ఆ ప్రసార కేంద్రం వారు అక్కడ నుండి తిరిగి భారతదేశంలోనికి రేడియో తరంగాలను ప్రసారం చేసేవారు. ఎందుకంటే భారత ప్రభుత్వం ఎలాంటి ప్రైవేటు ప్రసారాలు తన భూభాగం మీద నుండి జరగడానికి అనుమతించదు. అప్పట్లో క్రైస్తవ విశ్వాసం అనేది దొరల మతం అనే భావన భారతదేశ ప్రజల్లో బలంగా ఉండేది. అందుచేత రేడియో పరిచర్యలో బైబిల్ వాక్యాలను బోధించే బాధ్యతను భక్తి విశ్వాసాలలో లోతైన అనుభవం కలిగి సమర్థులైన కొంతమంది భారతీయ క్రైస్తవులకే అప్పగించారు. ఈ పనిలో ఎంతోమంది నమ్మకమైన, ఓర్పుగలిగిన దైవజనులు పాల్గొని రేడియో పరిచర్యను ముందుకు నడిపించారు. చాలాసార్లు ఎన్నో మైళ్ల దూరం కాలినడక మీదనే ప్రయాణం చేసి వచ్చేవారు. సైకిళ్లమీద, రిక్షాలమీద, ఊగిపోతూ ఉన్న పాతకాలం బస్సులపైన ప్రయాణాలు చేస్తూ స్టూడియోకు వచ్చి సందేశాలు ఇచ్చేవారు. వారిలో ఎంతోమంది పరమతండ్రి వద్దకు చేరుకుని తమ ప్రతిఫలాన్ని అందుకున్నారు. రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా గొప్ప మెప్పును పొందారు. వారంతా తమ సేవ ద్వారా ఆశీర్వదింపబడినవారిని కలుసుకున్నారు. చాలా సంవత్సరాల పాటు డాక్టర్ షార్ట్ గారు ఒక్కరే రికార్డింగ్ పనులు చూసుకోవలసి వచ్చేది. బెథెస్దా లెప్రసీ హాస్పిటల్ పనుల్లో తలమునకలై, అంటే 25 ఎకరాల హాస్పిటల్ స్థలం చుట్టూ కంచివేసి, కరెంటు పనులు చేయించి, నీళ్ల పైపులైనులు వేయించి, కుష్ఠురోగం వలన నడవలేని వారికి, చేతులతో పనులు చెయ్యలేని వారికి ప్రత్యేకమైన ఆపరేషన్లు చేస్తూ, కొంచెం ఖాళీ సమయం దొరికినప్పుడల్లా వారికెంతో ఇష్టమైన రికార్డింగ్ పనులు, కొత్త పరికరాలను తయారుచేసి వాటి ద్వారా టేప్ రికార్డుల్లోని లోపాలను గుర్తించి సరిచేసే పనులు చేసేవారు. మొత్తానికి ఎలాగో వారి బంగళా వెనుక తోటలో ఒక చిన్న స్టూడియోను నిర్మించగలిగారు. ఈలోగా మరో టేప్ రికార్డును సంపాదించారు డాక్టర్ షార్ట్ గారు. అయితే పాతదానితో కొత్తదాన్ని సమన్వయం చేయలేకపోయేవారు. ఈ సమస్యను దేవుడు ఎలా పరిష్కరించాడో చూడండి. సింగపూర్లో ఫారెస్ట్ బీబీసీ రేడియో స్టేషన్ ఇంజనీర్గా పనిచేస్తున్న సహోదరులు హార్వే స్టాన్లీ గారు వారితో కలిసి ఓడలో ప్రయాణం చేస్తూ, మధ్యలో డాక్టర్ షార్ట్ గారితో పాటు భారతదేశంలో దిగి నర్సాపురం వచ్చి ఆ 2 టేప్ రికార్డులకు సమన్వయం కుదిరేలా రిపేరు చేసి వెళ్లారు. వారికి డాక్టర్ షార్ట్ గారు ఎంతో కృతజ్ఞుణ్ణి అని చెప్పారు. అప్పట్లో జీవజలములు స్టూడియోలో ఎయిర్ కండిషన్ సదుపాయం ఉండేది కాదు.
విపరీతమైన వేడిలో వారు టేప్ రికార్డును ఒక్క గంట వాడేసరికి అందులోని భాగాలు కాలిపోయాయి. దానితో ఆ టేప్ రికార్డర్ విషయంలో ఇంగ్లాండ్ ఇంజనీర్లు పడ్డ కష్టమంతా వ్యర్థమైపోయింది. ఈ సమయంలో ముంబై లివింగ్ వాటర్స్ స్టూడియో డైరెక్టర్ అయిన సహోదరులు శాండీ మెక్లీ గారు వచ్చి ఇంగ్లాండ్ టేప్ రికార్డర్లలో భారతదేశపు విడిభాగాలు వేసి అవి చక్కగా పనిచేసేలా రిపేర్ చేశారు. వీరు చాలా నైపుణ్యం గల రేడియో ఇంజనీర్. తరువాతి కాలంలో జీవజలములు స్టూడియోను నర్సాపురంలో కొత్తదిగా నిర్మించేటప్పుడు వీరే వచ్చి తన కంప్యూటర్ సహాయంతో సాంకేతిక సహాయం అందించారు. సహోదరులు సిడ్నీ గారికి కూడా జీవజలముల సంస్థ వారు ఎంతో కృతజ్ఞులయ్యున్నారు. వీరు భారత నౌకాదళంలో రేడియో ఆఫీసర్గా ఉంటూ మారుమనస్సు పొంది వచ్చి స్టూడియో బాధ్యతలు చేపట్టారు. వీరికి సహకారిగా తన స్నేహితుడైన సహోదరులు టీకే జార్జి గారు కూడా వచ్చి చేరారు. ఈయన కూడా భారత నౌకాదళంలో గన్నరీ ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడే మారుమనస్సు పొందారు. సిడ్నీ గారి తరువాత జార్జి గారు రేడియో పరిచర్య బాధ్యతలు పూర్తిగా చేపట్టి 1999లో ప్రభు సన్నిధికి వెళ్లేంతవరకు శ్రమించారు. 1989 నుండి 1999 ఈ 10 సంవత్సరాలలో దేవుడు షాలెం ఇజ్రాయెల్ అనే యవ్వనస్తుణ్ణి సిద్ధపరుస్తూ వచ్చాడు. ఈయన హైందవ కుటుంబం నుండి ప్రభువును నమ్ముకున్నాడు. బ్యాచులర్ ఆఫ్ డివినిటీ అనే వేదాంత విద్య పూర్తి చేసిన తరువాత ఎంకామ్ కూడా చేసి ఆపై కమ్యూనికేషన్ కంప్యూటర్స్ అంశాలలో ఎంతో నైపుణ్యం సాధించిన సహోదరుడు షాలెం ఇజ్రాయెల్ను దేవుడు ముందుగానే సిద్ధపరచి ఈ రేడియో పరిచర్యకై పిలిచినందున డాక్టర్ టీకే జార్జ్ గారి తదనంతరం జీవజలములు బాధ్యతలు తనకే ఇవ్వడం జరిగింది. తెలుగు ప్రాంతపు చివర ఉన్న విశాఖపట్టణం వీరి నివాస స్థలం అయినందువలన జీవజలములు రేడియో పరిచర్యను నర్సాపురం నుండి విశాఖపట్టణంనకు 2000 సంవత్సరంలో మార్చడం జరిగింది. నర్సాపురంలో ఉన్నంతకాలం తరచుగా విద్యుచ్ఛక్తి కోత, వరదలు, తుఫాన్లు కారణంగా ఈ పరిచర్య ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంది. అయితే ఇప్పుడు విశాఖపట్నంలో స్టూడియోకు ఇలాంటి ఆటంకాలు లేవు. వీటన్నిటి ఫలితమేమిటి? ఆర్థికపరమైన ఎంతో ఇరుకులో ఉన్నప్పటికీ జీవజలములు రేడియో పరిచర్య వారానికి 2 15-నిమిషాల కార్యక్రమాలను 60 సంవత్సరాల పాటు ప్రసారం చేయగలిగింది. ఒకటి విశ్వవాణి శ్రీలంక ద్వారా, మరొకటి ఫీబా ద్వారా. ఇంతకుముందు ఫీబా ప్రసార కేంద్రం సీషెల్స్లో ఉండేది. పరిస్థితుల కారణంగా ఇప్పుడు రష్యాలోని చీటా నుండి ఫీబా ప్రసారాలు జరుగుతున్నాయి. ఇంత దూరాల నుండి ప్రసారం అవుతున్నా ఈ 2 తెలుగు కార్యక్రమాల ఫలితంగా ప్రతి సంవత్సరం 10,000కు పైగా ఉత్తరాలు శ్రోతల నుండి వచ్చేవి. గత సంవత్సరం ఫీబా ప్రసారాలు నిలుపుచేయబడ్డాయి, ఉత్తరాలు కూడా తగ్గాయి. సంయుక్త ఆంధ్రప్రదేశ్ మారుమూల గ్రామాల్లో ఉన్న 7 కోట్ల మంది, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎన్నో లక్షలాది మంది తెలుగువారు ఈ కార్యక్రమాలు వింటూ దీవించబడుతూ వారంలో ఇంకా ఎక్కువసార్లు ప్రసారం చేయమని, ప్రసారం చేసే సమయం పెంచమని ఒత్తిడి చేస్తున్నారు. శ్రోతల అవసరాలు తీర్చడానికి కావలసినన్ని సువార్త కరపత్రికలు, ఆడియో సీడీలు, వీడియో సీడీలు ఉన్నాయి. సంఘాలను దర్శించడం, కొన్నిసార్లు జైళ్లలో ఉన్న ఖైదీలకు సువార్త అందించడం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారం వారం వస్తున్న శ్రోతల ఉత్తరాలు ఇంగ్లాండులోని ట్రస్టీలకు, తమ ప్రార్థన ద్వారా, కానుకల ద్వారా సహకరిస్తున్న ఇతర సంఘాల వారికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. 2010లో విశాఖపట్నం గాజువాకలో జీవజలములు సంఘ పరిచర్య ప్రారంభించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. ఇప్పటికీ 60 మంది విశ్వాసులతో ఈ సంఘ పరిచర్య ఎంతో అభివృద్ధి చెందింది. దీనంతటికీ కారకులైన డాక్టర్ షార్ట్ గారు 2015 ఆగస్టు 1న ప్రభునందు నిద్రించి తన నిత్య జీవార్థ ఫలాన్ని అనుభవించడానికి పరలోకరాజ్యం వెళ్లారు.